అంతర్జాతీయ విప్లవ పార్టీల రెవల్యూషనరీ మూమెంట్ కార్యదర్శిగా ఎదిగిన ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి మొట్టమొదటి కేసు ఎప్పుడో తెలుసా? మొదట ఆయన మార్చుకున్న పేరేంటో తెలుసా? మల్లన్నగా పేరు మార్చుకున్న ముప్పాల లక్ష్మణరావుపై మొట్టమొదటి కేసు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కలమడుగు పోలీస్ స్టేషన్లో నమోదైంది. అప్పుడేం జరిగింది, ఏం చేశారో అన్న వివరాలతో కూడిన సమగ్ర కథనం. దట్టమైన అటవీ ప్రాంతంలోని ఓ పల్లె అది. జమీందారు ఇంటి వద్ద కాస్త అలికిడి వినిపిస్తోంది తప్ప ఆ ఊరంతా నిశ్శబ్దంతో ఉంది. అప్పటికే పల్లెల్లో నక్సలైట్లు తయారయ్యారట, భూములున్న పెద్దోళ్లపై దాడులు చేస్తున్నారట అన్న గుసగుసలు మొదలయ్యాయి. రహదారి వ్యవస్థ లేదు, సమాచార వ్యవస్థ అంతకన్నా లేదు. పెంకుటిల్లు పూరి గుడిసెల్లో జీవనం సగటు జీవులదైతే గడిల్లో భూస్వాములు జీవనం సాగిస్తున్నారు. వారి ఇంటి నిండా నౌకర్లు గుమస్తాలతో నిత్యం కలకల్లాడుతున్న కాలమది. 1970వ దశాబ్దంలో నక్సల్ బరి ఉద్యమానికి ఆకర్షితులై పెద్దదారి వ్యవస్థపై సమర్శంకు పూరించాలని విప్లవ పంథ వైపు సాగారు కొంతమంది యువకులు. కొండపల్లి సీతారామయ్య నేతృత్వంలో ఏర్పాటైన నక్సలైట్ దండు ఆ ప్రాంతంలో బడా భూస్వామిగా పేరుగాంచిన పీతాంబరరావును టార్గెట్ చేసుకున్నారు. పకడ్బందీగా వ్యూహం రచించుకున్న నక్సల్స్ 1976 సెప్టెంబర్ 25 రాత్రి ఆదిలాబాద్ జిల్లా తపాలాపూర్కు చేరుకున్నారు. పీతాంబరరావు ఇంటికి వెళ్లిన అన్నలు వెన్నమనేని గోపాలరావును కత్తులతో దాడి చేశారు. పీతాంబరరావు ఇంట్లోని అప్పు పత్రాలతో పాటు ఇతర డాక్యుమెంట్లను కాల్చేశారు. ఈ ఘటనలో పీతాంబరరావుకు కూడా గాయాలు కాగా ఆయన చనిపోయారని స్థానికులు చెబుతుంటారు. అయితే పోలీస్ రికార్డుల్లో మాత్రం నక్సల్స్తో జరిగిన గొడవతో కలత చెందిన అదే రోజు రాత్రి పీతాంబరరావు గుండెపోటుకు గురై చనిపోయారని పేర్కొన్నారు. తిరిగి 1976 నవంబర్ 7 పీతాంబరరావు గుమస్తా కమ్మల వెంకటీలను హతమార్చాలని నాగపూర్లో నిర్ణయించుకున్నారు. ఈ మేరకు నవంబర్ 7వ తేదీ రాత్రి 8:30 ప్రాంతంలో తపాలాపూర్ చేరుకున్నారు. ఆ సమయంలో అన్నలు కత్తులు గొడ్డళ్ళు నాటుబాంబులను తీసుకుని వచ్చారు. పీతాంబరరావు ఇంటి ముందు ఆయన చిన్న కొడుకు సంపత్రావు, పోలీస్ పటేల్ కొండలరావు, గుమస్తా కమ్మల అశోకులు గ్రామస్తులతో ముచ్చటిస్తున్నారు. ముప్పాల లక్ష్మణరావుతో పాటు మరికొంతమంది పీతాంబరరావు కొడుకు సంపత్రావు చేతుల్ని వెనక్కి వెరిచి కత్తులతో పొడిచి చంపారు. ఈ అలజడి విని బయటకు వచ్చిన సంపత్రావు సోదరుడు సుభాష్రావును కూడా హతం చేశారు. ఈ ఘటన చూసి భయాందోళన చెందిన కొండాలరావు అశోకులు అక్కడి నుండి తప్పించుకునేందుకు పరారి అయ్యారు. ఈ విషయాన్ని గమనించిన అన్నలు వారిద్దరిని కూడా పట్టుకుని కత్తులతో దాడి చేసి హతం చేశారు. బాంబులు పేల్చి పీతాంబరరావుకు చెందిన జీపులు ట్రాక్టర్ను పెట్రోల్ పోసి కాల్చేశారు. అక్కడి నుండి రాత్రి 10:30 ప్రాంతంలో పొరుగునే ఉన్న తిప్పాపూర్కు చేరుకున్న అన్నలు నేరుగా కమ్మల వెంకట ఇంటికి వెళ్లి అతన్ని బయటికి తీసుకొచ్చి శంకరయ్య అనే అతని ఇంటికి వెళ్లి లూటీ చేసి 5,000 రూపాయల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. శంకరయ్య ఇంట్లోని అప్పు పత్రాలు భూములకు సంబంధించిన డాక్యుమెంట్లను సేకరించి వాటిని దగ్ధం చేశారు. ఈ క్రమంలో వెంకట కొడుకులు నక్సల్స్ వెంటపడి తమ తండ్రికి ఏమీ చేయవద్దని వేడుకోగా వారి చేతులను తాళ్లతో కట్టేశారు. ఈ ఘటనలకు సంబంధించి జన్నార సమీపంలోని కలమడుగు పోలీస్ స్టేషన్లో క్రైమ్ నంబర్ 39/74/76లో సెక్షన్ 147, 148, 302 రెడ్ విత్ 34, 149 ఐపీసీ సెక్షన్ 396, 412, 307, 302, 435, 324 కేసు నమోదు చేశారు. ఈ కేసులో నిందితులుగా కొండపల్లి సీతారామయ్య, కొల్లూరు చిరంజీవి, కొల్లు శివాజీ, బిఆర్ రవీంద్రనాథ్, సూరి కుమార్ రెడ్డి, నల్ల ఆదిరెడ్డి, ఎం విశ్వేశ్వరరావు, ముప్పాల లక్ష్మణరావు, పి నారాయణ, ముంజ రత్నయ్య, బద్దం శంకరెడ్డి, తుషార్ భట్టాచార్య, కె లచ్చిరెడ్డి, చంద్రప్రభాకర్, పోచెట్టి రామరెడ్డిలుగా పేర్కొన్నారు. 4 దశాబ్దాల పాటు పీపుల్స్ వార్ మావోయిస్ట్ పార్టీలకు కేంద్ర కమిటీ కార్యదర్శిగా పనిచేసిన ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి మొట్టమొదటి కేసు కలమడుగు స్టేషన్ పరిధిలో కావటం గమనార్హం. లక్ష్మణరావు అలియాస్ మల్లనగా ఈ కేసులో ఆయన A8 నిందితునిగా పోలీసులు పేర్కొన్నారు. గణపతి వెళ్లిన పంథాలో దాడులకు గురై చనిపోతున్న వారు తన బంధువులే అయినా తను ఎంచుకున్న లక్ష్యం వైపే సాగారు తప్ప వెనుదిరిగి చూడలేదు.
ఉద్యమ ప్రస్థానంలో తొలి అడుగులు తన వారిని అంతమొందించేందుకు ముందుకు సాగిన ఆయన మాత్రం వెనక్కి తగ్గలేదు. 1976లో సాధారణ దళ సభ్యునిగా ప్రస్థానాన్ని ప్రారంభించిన గణపతి 1980లో పీపుల్స్ వార్ ఆవిర్భావం నాటికి కేంద్ర కమిటీ స్థాయికి ఎదిగారు. 1990వ దశాబ్దంలో కేంద్ర కమిటీ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. 2005 ఎంసీసీలో విలీనం చేసిన తర్వాత మావోయిస్ట్ కమ్యూనిస్టు సెంటర్ కార్యదర్శిగా 13 ఏళ్ల పాటు పనిచేశారు.